This conference will now be recorded. Hi friends, welcome back. ఇంతకు ముందు సెషన్లో మనం ఆప్షన్స్కి సంబంధించి ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసాం కదా. ప్రాస్పెక్టింగ్, కాల్ బై, కాల్ సెల్, పుట్ బై, పుట్ సెల్ చేయడం వల్ల మనం మార్కెట్ ఎక్స్పెక్టేషన్ దాన్ని బట్టి ఎలా చేయాలనేది డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఈ సెషన్లో ఎన్ఎస్సీ ఇండియాలో ఆప్షన్స్ చేయడం మీద ఇంకొద్దిగా ఎక్కువ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ప్రీమియం ఎంతుంది, ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తరుగుతుంది, ఇట్లాంటివన్నీ కూడాను మనం ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ గురించి అనుకున్నాం. ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ కాకుండా టైం వాల్యూ కానీ ఇట్లాంటివన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అనేవి, ఇంకా అదర్ పారామీటర్స్ కొన్ని ఉన్నాయి గ్రీక్స్ అని, డెల్టా, గామా, థియేటా, వేగా, రో అని కొన్ని అదర్ పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ప్రకారం ఈ ప్రీమియం అనేది పెరగడం తరగడం అనేది ఉంటుంది. దానిలోకి వెళ్ళే ముందుగా ఇంకొకసారి ఎన్ఎస్ ఇండియాలో డిస్కస్ చేద్దాం, సో దాట్ మీకు అక్కడ ఆ గ్రీక్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి, రైట్? సో విల్ గో టు ఎన్ఎస్ ఇండియా. ఇక్కడ ఎన్ఎస్ ఇండియాలో ఇక్కడ లైవ్ మార్కెట్, ఇక్కడ మౌస్ పెట్టి ఇలా ఆప్షన్స్ చైన్ కిందన ఈక్విటీ డెరివేటివ్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆప్షన్ చైన్కి తీసుకెళ్తుందండి. ఇది ఆప్షన్ చైన్, ఆల్రెడీ వి డిస్కస్డ్. బై డిఫాల్ట్ నిఫ్టీ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ ఉన్నది ఏదైతే ఉందో ఇది ఎక్స్పైరీ, ఇది ఈ వీక్ ఎక్స్పైరీ అండ్ ఈ మంత్ ఎక్స్పైరీ రెండు ఒకటే, 29th ఆగస్టే. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ అయితే 10,829.35 ఉందండి. ఓకే, సో ఈ కింద ఉన్నవి ఇవి స్ట్రైక్ ప్రైసెస్. సో ఇప్పుడు ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే 10,829 ఉంది కదా. సో సాధారణంగా ఇక్కడ మనం ఎంటర్ అవ్వాలనుకుంటే 10,850లో ఎంటర్ అవ్వాలనుకుంటాం. అయితే 829 కంటే పైన కాబట్టి ఇది ఓటీఎం కిందకు వస్తుంది. 800 కాంట్రాక్ట్లో ఎంటర్ అయినట్లయితే అది ఐటీఎం కింద వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఐటీఎంకి ఓటీఎంకి డిఫరెన్స్ ఏంటంటే ఇమ్మీడియట్ ఆబ్లిగేషన్. ఒకవేళ 800 కాంట్రాక్ట్లో మనం ఎంటర్ అయ్యాం అనుకోండి, మనం బై చేసాం అనుకోండి, సెల్లర్కి ఇమీడియట్ ఆబ్లిగేషన్ దిస్ 29 పాయింట్స్. ఎందుకంటే 800 కాంట్రాక్ట్లోకి, ఇన్ ద మనీ కాంట్రాక్ట్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఇమీడియట్గా తనకున్న ఆబ్లిగేషన్ 29 పాయింట్స్. ఒకవేళ 850 కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం అనుకోండి, అప్పుడు 850 వరకు తనకు ఆబ్లిగేషన్ లేదు, 850 దాటితేనే ఆబ్లిగేషన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇన్ ద మనీ కాంట్రాక్ట్లో ముందు డిస్కస్ చేద్దాం. 800 కాంట్రాక్ట్లో, 10,800 కాంట్రాక్ట్లో ఇక్కడ చూసినట్లయితే 124-125 ఉంది. అంటే మనం బై చేయాలంటే ప్రీమియం మనకి 125 రూపీస్కి దొరుకుతుందండి. ఓకే, సో ఇక్కడ 125 రూపీస్కి ప్రీమియం మనకు దొరుకుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ బై చేస్తే మన ప్రాస్పెక్టింగ్ ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్ 10,800 స్ట్రైక్ ప్రైస్, 125 మనం ప్రీమియం పే చేస్తున్నాం, అంటే 10,925 కంటే పైకి వెళ్తుంది అని మనకు అనిపించినప్పుడు మాత్రమే ఆ కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అవుతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చార్ట్ చూసినట్లయితే ఇది ఇక్కడ ఉంది, ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఇది ఫ్యూచర్ స్టాక్, ఇది అందువల్ల కొద్దిగా 841లో కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ పైకి వెళ్తుంది అంటే 925 అంటే ఎక్కడికి, ఇంచుమించుగా ఈ ఏరియాలోకి వెళ్ళింది అనుకోండి ప్రైసు ఎక్స్పైరీ లోపు, అప్పుడు మనం బ్రేక్ ఇవ్ అనుకుంటాం. ఇంతకంటే పైకి వెళ్ళినట్లయితే మనం ప్రాఫిట్లో ఉంటాం. సో ఇప్పుడు ఈరోజు ఏం వారం, ఫ్రైడే, ఇంకా మిగిలింది ఎన్ని రోజులు, నెక్స్ట్ ఎక్స్పైరీకి మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే, 4 డేస్ ఉంది. 4 డేస్లో ఇప్పుడు ఇక్కడ నుండి ప్రైస్ ఇది దాటి పైకి వెళ్తుందా లేదా అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, ఈరోజు చూసుకుంటే 1 డేలో 200 పాయింట్స్ వెళ్ళింది. సో 200 పాయింట్స్ వెళ్ళడం పెద్ద విశేషమేం కాదు, కానీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కొద్ది రోజులు అలా సైడ్ వేస్ అక్కడికక్కడే పోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రీమియం పే చేసేటప్పుడే మనం డిస్కస్ చేసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ వర్త్ ఆర్ నాట్.
అయితే ఆ వర్త కాదా అనేది మనం డిస్కస్ చే మనకి ఐడియా రావాలి అంటే దీనికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అవి చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ 10,800 కాంట్రాక్ట్ మీద చూద్దాం. విల్ గో అండ్ డూ విల్ గో అండ్ డూ సమ్ మ్యాథ్స్. సపోజ్ నిఫ్టీ సిఎంపి 10,829 ఉందనుకుందాం. 829 ఉంటే స్ట్రైక్ ప్రైస్ $10,800. అంటే ఏంటిది ఐటీఎం ఇన్ ద మార్క్ ఇన్ ద మనీ. ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు 125. ఓకే, ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్న డాటా. సిఎంపి 829, స్ట్రైక్ ప్రైస్ 800. లో ఒకవేళ మనం ఎంటర్ అయితే ఇన్ ద మనీ కాంట్రాక్ట్ లో ఎంటర్ అయితే ప్రీమియం 125 రూపీస్ మనం పే చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రీమియం ని ముందు డివైడ్ చేసుకోవాలి. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, టైం వాల్యూ ఎంత, ఎందుకంటే టైం వాల్యూ డికే అవుతుంటుంది ఏ రోజుకి ఆ రోజు. సో ఇప్పుడు ప్రీమియం 125 ఉంది కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ తీస్తే ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10,829 మైనస్ 10,800, ఎందుకంటే ఇది ఇమీడియట్ అప్లికేషన్ అనమాట అది. సో 29 పాయింట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ. టైం వాల్యూ ఎలా వస్తుంది, ఇవంతా మనకి ఇంత అవసరం లేదండి, ఇవన్నీ మన మైండ్లో అప్పటికప్పుడే జరిగిపోతుంటాయి. యాక్చువల్గా టైం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 125 ప్రీమియం మైనస్ 29 ఈజ్ ఈక్వల్ టు 96. 96 ఈజ్ ద టైం వాల్యూ. డేస్ టు ఎక్స్పైరీ ఇప్పటి నుండి 4 డేస్ ఉంది. డిక్రీస్ పెర్ డే ఈజ్ ఈక్వల్ 96 పాయింట్స్ కదా టైం వాల్యూ. 96 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 24. అంటే ఎవ్రీడే 24 రూపీస్ అనేది మెల్ట్ అయిపోతుంటుంది అనమాట ప్రీమియం పరంగా చూసుకుంటే. అంటే ఈ 29th ఎక్స్పైరీ నాటికి సేమ్ ఇక్కడే ఉంది అనుకుందాం, ప్రైస్ కొద్దిగా అటు ఇటు ఊగి మళ్ళీ 829 దగ్గరే ఉంది అనుకుందాం. 829 దగ్గర ఉంటే మనకి ఇది ఏదైతే ఉందో ఇంట్రెన్సిక్ వాల్యూ 29 రూపీస్ వస్తుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ మనం ఎంటర్ అయింది 10,800. అంతకంటే ఎంత పైన ఉంటే అంత ఇవ్వాలి. ఎక్స్పైరీ డేట్కి 10,829 ఉంది అంటే 29 రూపీస్ మనకి ఇస్తాడు. ఈ ఎక్స్ట్రా పే చేసిన మనం ఈ 96 టైం వాల్యూ అది పోతుంది, మెల్ట్ అయిపోతుంది, రైట్. సో 24 రూపీస్ పెర్ డే మెల్ట్ అవుతూ వస్తుంది అన్నమాట. మోడరేట్ టైం వాల్యూ టీవీ ఇన్ నిఫ్టీ పెర్ డే ఈజ్ ఈక్వల్ టు 14 అండి. అంటే ఇప్పుడు ఇంచుమించుగా డబుల్ ఉందన్నమాట. ఓకే, ఈ టైం వాల్యూ అనేది నార్మల్గా మోడరేట్గా చూసుకుంటే 14 ఉంటే మంచిది. అట్లాంటిది ఇప్పుడు ఎంత ఉంది, 24 ఉంది. కొద్దిగా అటు ఇటు పర్వాలేదు, బట్ 24 అనేది ఒక విధంగా చెప్పాలంటే హైలో ఉన్నట్లు. ఎందుకని అంటే ఈ ప్రీమియం ఎందుకు మరి పెరిగింది అంటే దీన్ని ఏంటంటే వాల్టాలిటీని బట్టి
ఆ ప్రీమియం అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. వాలటాలిటీ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, సెల్లర్కి రిస్క్ ఎక్కువ. ఇప్పుడు ఈ రోజులాగా 1 డేలో 200 పాయింట్స్ వెళ్ళిపోయింది అనుకోండి, రేపు మండే ఓపెన్ అవ్వడమే 200 ఓపెన్ అయిన తర్వాత రేపు మండేలోనే ఒకరోజు వాలటాలిటీలో 200 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? 829 నుండి 11029కి వెళ్ళిపోతుంది. అప్పుడు 800 నుండి మొత్తం అదంతా తనకు అప్లికేషనే కదా. అందువల్ల వాలటాలిటీ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రీమియం ఎక్కువ ఉంటుంది. సో మనం అనుకున్నట్లుగా మార్కెట్ మూవ్ అయితే హ్యాపీయే, వాలటాలిటీ ఉన్నా పర్వాలేదు, వర్త్ పేయింగ్. కానీ లేకుండా అక్కడికక్కడ సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్రీమియం జీరో అయిపోతుంది. సో ఇప్పుడు దీనిలో యాతవాత మనకు అర్థమైంది ఏంటి? ఆప్షన్స్ ట్రేడింగ్లో మార్కెట్ అనేది పైకైనా వెళ్ళాలి, కిందకైనా వెళ్ళాలి. అంటే మనం కాల్ బై చేసాం, మార్కెట్ పైకి వెళ్తే లాభం, పుట్ బై చేసాం, మార్కెట్ కిందకి వెళ్తే లాభం. సైడ్ వేస్లో ఉండిపోయిందంటే ప్రీమియం జీరో అయిపోతుంది. ఎప్పుడైనా బయ్యర్కి మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు బయ్యర్కి లాభం, సెల్లర్కి ఏంటంటే సైడ్ వేస్లో ఉంటే లాభం, ట్రెండింగ్లో ఉంటే సెల్లరు బలైపోతాడు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 10829 ఉంది, ఫుల్గా పైకి వెళ్ళిపోయింది అనుకుందాం. ఇప్పుడు మనం కాల్ నేను బై చేశాను, ఇంకొక వ్యక్తి సెల్ చేశాడు, ఆ 10800 నుండి 11500కి వెళ్ళిపోయింది అనుకోండి, 700 పాయింట్స్ నాకు అబ్లిగేషన్, తను తీసుకున్నది ఎంత? 125 పాయింట్స్, రిమైనింగ్ 575 పాయింట్స్ నాకు ఇవ్వాలి. ఒకవేళ కిందకి పడిపోయింది ఒక 500 పాయింట్లు, 10300కి వెళ్ళిపోయింది, పెద్దగా లాభమే లేదు, 100 పాయింట్స్ ప్రాఫిట్. అందువల్ల మార్కెట్ అతలాకుతలం అయిపోకూడదు, అక్కడికక్కడ సైడ్ వేస్లో ఉంటే సెల్లర్కి లాభం, ట్రెండింగ్లో ఉంటే బయ్యర్కి లాభం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10800 కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాం, 11300కి 500 పాయింట్స్ పెరిగిపోయింది అనుకోండి, బయ్యర్కి కాల్ బయ్యర్కి చాలా లాభం. ఒకవేళ కిందకి పడిపోయింది 500 పాయింట్స్, 10300, ఈ 125 పాయింట్స్ పోతుంది. అదే టైంలో పుట్ బయ్యర్కి మంచి లాభం, 500 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా బయ్యర్కి మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు లాభము, సైడ్ వేస్లో ఉన్నప్పుడు బయ్యర్కి ప్రీమియం జీరో అయిపోతుంది. అదే సెల్లర్కి ఏంటంటే సైడ్ వేస్లో ఉంటే లాభం. అయితే నార్మల్గా చెప్పాలంటే మార్కెట్ 70-80% ఆఫ్ ద టైం సైడ్ వేస్లో ఉంటుంది, అందువల్లే సెల్లర్స్ కూడా మార్కెట్లో ఉన్నారు. ఓకే, యాక్చువల్గా ఆప్షన్స్లో సెల్లింగ్ అనేది ఒక మంచి స్ట్రాటజీ. కొద్దిగా మనీ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఆప్షన్స్లో సెల్లింగ్ అనేది మంచి స్ట్రాటజీ. వాస్తవానికి ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసే వ్యక్తి ఆప్షన్స్లో సెల్ చేస్తే ఇంకా అతనికి ఒక విధంగా మంచిది. ఇది ఎలాగనేది చెప్తాను మీకు. సపోజ్ సేవ్ చేద్దాం, సేవ్ చేసి ఇంకోటి తీసుకుందాం. ఫ్యూచర్స్కి ఆప్షన్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఓకే, ఎందుకంటే ఎంతసేపు బయ్యే కాదండి, సెల్లింగ్లో కూడా మనం ఎంతసేపు ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏదో లాస్లో అయిపోతాం అనుకుంటుంటాం, కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ సెల్లర్కి ఉండే బెనిఫిట్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ డిస్కస్ చేసిన తర్వాత ఇంకా అదర్ టాపిక్కి వెళ్దాం. 10800 దగ్గర ప్రైస్ ఉందనుకుందాం రఫ్గా, నిఫ్టీ 10800 దగ్గర ఉందనుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్యూచర్స్ బై అండ్ పుట్ సెల్, ఈ రెండింటిలో ఏం చేస్తే ఏమవుతుందని చూద్దాం. అంటే ఫ్యూచర్స్ బై చేస్తే, అంటే బై పైకి వెళ్తుంది అనుకునేటప్పుడు ఫ్యూచర్స్ బై చేస్తారు, అదే ఆప్షన్స్లోకి వెళ్ళేసరికి వచ్చేసరికి ఏం చేస్తారు? పుట్ని సెల్ చేస్తారు.
పైకి వెళ్తుంది అనే ఒక నమ్మకం ఉన్నప్పుడు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 10,800 కాంట్రాక్ట్, ఒకవేళ 10,000 ఎక్స్పైర్ అయ్యేసరికల్లా పుట్ సెల్ చేసి, ఈ వ్యక్తి ముందు ఇక్కడ చూద్దాం, పుట్ సెల్ చేసి 125 points ప్రీమియం తీసుకున్నాడు అనుకుందాం. ప్రీమియం తీసుకున్నాడు ఉదాహరణకి. ఇప్పుడు పుట్లో ఎంత ఉంది ఒకసారి చూద్దాం. 10,800 కదా, 800 కాంట్రాక్ట్ అయితే 73 రూపీస్. ఓకే, అంటే యాక్చువల్లీ 73 ఎందుకు, సిఎంపి మనం 800 అనుకుంటే యాక్చువల్గా ఉన్నది ఎంత, 829 ఉంది. అందువల్ల అప్పుడు ఏమవుతుంది, 72 అనేది జనరల్గా అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొక 15 పాయింట్లు పెరుగుతుంది, ఒక 85 పాయింట్స్ ఇలా ఉంటుంది. సో ఒక 85 పాయింట్స్ అనుకుందాం, లేకపోతే ఒక 85 పాయింట్స్ ప్రీమియం రిసీవ్డ్, రైట్. ఇప్పుడు ఒక సినారియోలో ప్రైసు 10,800 దగ్గరే ఉండిపోయింది అనుకుందాం, ఎక్స్పైరీ ఈ 4 రోజుల తర్వాత 29వ తేదీ నాటికి ఇక్కడే ఉండిపోయింది అనుకుందాం. ఫ్యూచర్స్ బై చేసిన అతనికి ప్రాఫిట్ 0. ప్రాఫిట్ ఏం లేదు, బై చేశాడు 10,800 దగ్గరే ఉండిపోయింది. అలా కాకుండా ఇక్కడ వాడికి ఏంటి, పుట్ సెల్ చేసిన వాడికి అక్కడికక్కడే ఉండిపోయింది కాబట్టి 85 పాయింట్స్ ప్రాఫిట్ మిగిలిపోయింది. ఒకవేళ 10,900కి వెళ్ళింది, ఓకే, అప్పుడు ప్రాఫిట్ ఎంత, 100 పాయింట్స్. ఇక్కడ ప్రాఫిట్ ఎంత, ఇంకా ఆబ్లిగేషన్ ఏం లేదు, పైకి వెళ్ళింది కదా, 85 పాయింట్స్ ప్రాఫిటే. అంటే పైకి వెళ్తుందని కదా ఇచ్చేసుకున్నాం, పైకి వెళ్తుంది కాబట్టి ఇంకా పుట్ సెల్ చేశాడు కాబట్టి ఏమి ఇవ్వక్కర్లే. సో షార్ట్ టర్మ్ లో ఫ్యూచర్స్ బై చేసే కంటే ఆప్షన్స్ సెల్ చేసుకోవడం వల్ల అక్కడికక్కడే ఉండిపోయినా అదే నష్టం, ఇక్కడికి ఇదే నష్టం. ఒకవేళ 10,700 పడింది అనుకుందాం, ఒకవేళ కిందకి పడింది, అప్పుడు ఫ్యూచర్స్ బై చేసిన వానికి -100 కదా, -100. ఇక్కడ ఒకవేళ పడింది అనుకుందాం, అప్పుడు అకార్డింగ్ టు టైం వాల్యూ, మనం అక్కడ ఇది వాల్యూ ఉంది కదా, అంటే డెల్టా అనేది ఒకటి చెప్పాను, 40-50% డౌన్ అవుతుంది అనుకున్నాం కదా, అప్పుడు ఇదేమవుతుంది, 100 పాయింట్స్ ఫ్యూచర్స్ లో పడితే ప్రీమియంలో 50 పాయింట్స్ తగ్గుతుంది. అంటే 85 ప్రీమియం కాస్త అప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది ప్రీమియం, పెరుగుతుంది 135 అవుతుంది ప్రీమియము, ఒక 50 పాయింట్సే పెరుగుతుంది. ఎందుకంటే పుట్టు బై చేసిన అతనికి మార్కెట్ కిందకి పడింది కదా, పడినప్పుడు ఏమవుతుంది, తన ప్రీమియం పెరుగుతుంది. అంటే 85కి ఇప్పుడు సెల్ చేసిన వాడికి 85 ప్రీమియం వచ్చింది, మరి బై చేసిన వాడు 85 పే చేశాడు కదా. పుట్టు బై చేసాడంటే ఏంటి, ప్రీమియం పెరిగితే అతనికి లాభం, బై చేసిన వాడికి 85 కొన్నాడు, ఒక 100 పాయింట్లు పడితే ఒక 50 పాయింట్లు పెరుగుతుంది, అంటే అప్పుడు ప్రీమియం 135కి వెళ్తుంది, అప్పుడు వీడికి లాస్ ఎంత, 50 పాయింట్లే లాస్, -50. ఎందుకంటే ప్రైస్తో పాటు, నిన్న అంతా డిస్కస్ చేసింది అదే, ప్రైస్తో పాటుగా ఆప్షన్స్ ప్రైస్ పైకి వెళ్ళిపోదు కిందకి పడిపోదు. ఫ్యూచర్స్లో కానీ స్పాట్లో కానీ 100 రూపాయలు పైకి వెళ్తే మనకి ఆప్షన్స్లో 50 రూపాయలే ప్రాఫిట్ వస్తుంది, అదే కదా అనుకున్నాం, రిస్క్ తగ్గించుకోవడానికే కదా ఫ్యూచర్స్కి ఇన్సూరెన్స్ క్యాష్ ఆప్షన్స్ అనుకున్నాం కదా. సో ఫ్యూచర్స్లో 100 రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఆప్షన్స్లో 50 రూపాయలే నష్టం వస్తుంది. అందువల్ల ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకవేళ 10,700 పడిపోయింది, 600
మైనస్ 200. ఇక్కడ 200 పాయింట్స్ ఎప్పుడైతే తగ్గిందో ప్రీమియం 100 పాయింట్సే పెరుగుద్ది, అంటే సెల్లర్కి 100 పాయింట్సే లాస్, మైనస్ 100. ఒకవేళ పైకి 10,900 వెళ్ళింది అనుకుందాం, ఇక్కడ ప్రాఫిట్ ఎంత 800 మీద 900 కాదు 11,000కి వెళ్ళింది అనుకుందాం, ఇక్కడ కాదు కదా, ఇక్కడ పెడతాం, ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం, 11,000కి వెళ్ళింది అనుకుందాం, వెళ్తే ఇక్కడ ఎంత ప్రాఫిట్ 200, ఇక్కడ మాత్రం 85. సో ఇక్కడ సినారియోస్ చూసుకోండి, 10,800 దగ్గర ఫ్యూచర్స్లో బై చేసినా లేదు పుట్ సెల్ చేసినా అక్కడికక్కడే ఉండిపోతే 85 పాయింట్స్ ప్రాఫిట్ సెల్లర్కి, ఫ్యూచర్స్లో ఏమీ రాలేదు. ఒకవేళ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది 85 పాయింట్స్ ఇక్కడ మిగిలింది, ఇక్కడ 100 పాయింట్స్ ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళకి వస్తే ఇక్కడ 85 పాయింట్స్ వచ్చింది. 200 పాయింట్స్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఫ్యూచర్స్లో 200 ప్రాఫిటే, కానీ ఇక్కడ ప్రీమియం ఇదంతా జీరో అయిపోయింది, అంటే 85 మిగులుతుంది. ఒకవేళ కిందకి 100 పాయింట్లు పెడితే ఇక్కడ 50 నష్టం, ఇక్కడ 200 పెడితే 100 నష్టం. అంటే నెగిటివ్ వెళ్తున్నప్పుడు రిస్క్ 100% ఉన్నట్ల ఒక 50% తగ్గిపోతుంది ఆప్షన్స్లో. ఇది ఒక లాభం అయితే, అక్కడికక్కడే సైడ్ వేస్లో ఉండిపోయింది అనుకోండి, ఫ్యూచర్స్లో ఏమి రాదు ప్రాఫిట్ ఇక్కడ, కానీ ఇక్కడ మాత్రం 85 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ ఓవరాల్గా అన్ని సినారియోల్లో కొద్దిగా లాభం రావాల్సింది పోయింది ఎక్కడంటే ఈ సినారియో ఒక్క దాంట్లోనే, ఈ ఒక్క కేసులోనే ఎక్కువ లాభం రావాల్సింది, 200 పాయింట్లు లాభం రావాల్సింది, ఓన్లీ 85 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఈ ఒక్క సినారియోలో మాత్రమే 200 రావాల్సిన దగ్గర 85 వచ్చింది, మిగతా అన్నిటిలో కూడాను ఫ్యూచర్స్ సెల్ చేయడం వల్ల బెనిఫిటే, ఎందుకంటే ఇక్కడ 100కి 85కి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, ఆల్మోస్ట్ ఈక్వలే. అలాగే ఇక్కడ కంప్లీట్ 10,800 దగ్గర ఉండిపోయింది, 85 రూపీస్ ఫ్రీగా మిగిలిపోయింది ప్రీమియము. ఒకవేళ 100 పాయింట్లు కిందకి పడింది, ఇక్కడ 50 రూపాయలే రిస్క్, 200 పాయింట్లు కిందకి పడింది, 100 రూపాయలే రిస్క్. అంటే ఆప్షన్స్ సెల్ చేయడంలో ఫ్యూచర్స్ బై చేసిన సెల్ చేయడం చేసే బదులుగా ఆప్షన్స్ సెల్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే మార్జిన్ రిక్వైర్డ్ రెండింటికి సేమ్. ఫ్యూచర్స్లో ఎంటర్ అవ్వాలంటే నిఫ్టీ సే ఫర్ ఎగ్జాంపుల్ 80,000 ఉంటుంది ఫ్యూచర్స్లో ఎంటర్ అవ్వాలంటే, ఆప్షన్స్ సెల్ చేయాలన్నా 80,000 ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ సేమ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిస్క్ ప్రొఫైల్ దగ్గరకు వచ్చేసరికి కొంత తగ్గిపోతుంది, అందుకు ఫ్యూచర్స్కు బదులుగా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇది సెల్లింగ్లో ఉండే బెనిఫిట్ అది, రైట్. సో మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ చేయడానికి వెళ్దాం. అయితే 10,800 కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పుడు 125 పే చేయడం అనేది మాత్రం ఇదిగా ఎక్కువ, ఎందుకంటే 4 డేస్ ఎక్స్పైరీ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఓన్లీ 29 రూపీస్ ఉంటే మిగతా అది 96 రూపీస్ పే చేయడం అనేది ఎక్కువ. బట్ ఇప్పుడు వాలటాలిటీ ఉంది కాబట్టి కొద్దిగా పర్వాలేదు, రిస్క్ తీసుకున్నంటే యూ కెన్ గో ఫర్ ఇట్. కానీ మెల్టింగ్ మాత్రం పెర్ డే 24 పాయింట్స్ మెల్ట్ అయిపోతుంది, మోడరేట్ పాయింట్స్ అయితే మాత్రం 14 పాయింట్స్ ఉంటే మంచిది. అది నేను ఆల్రెడీ నేను ముందు సెషన్లో డిస్కస్ చేసాం, ఐవి ఎంత ఉంది అనేది 18 ఉంది, అది జనరల్గా ఐవి కూడా ఇంచుమించుగా 10, 11, 12 ఇట్లా ఉంటే బాగుంటుంది. ఈ ఐవి పెరిగింది కాబట్టి ఆ ప్రీమియం అనేది పెరిగిపోయింది అన్నమాట, ఐవి తక్కువ ఉంటే ప్రీమియం తగ్గుతుంది. ఓకే, ఇది ఒకటో పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 10,800 ఉంది కదా, ఇంకొక మళ్ళీ పెయింటింగ్ కూడా తీసుకుందాం. మళ్ళీ 10,829 సిఎంపి అయితే ఓకే,
స్ట్రైక్ ప్రైస్. సపోజ్ 10,850 తీసుకుందాం, ఈ మారు 850 స్ట్రైక్ ప్రైస్ అనుకుందాం. ప్రీమియం ప్రీమియము 98 రూపీస్ ఎంత ఉంది కదా, 850 కాంట్రాక్ట్ 98 రూపీస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిఎంపి 10,829, స్ట్రైక్ ప్రైస్ 10,850. అంటే యాక్చువల్గా ఈ 850 అనేది ఏంటిది, స్ట్రైక్ ప్రైస్ ఓటీఎం. అది ఈ 850 ఏదైతే ఉందో, ఎందుకంటే ఇమ్మీడియట్ అప్లికేషన్ లేదు, అట్ ప్రెజెంట్ 10,829లో ఉంది. 10,850 దాటితేనే ఆబ్లిగేషన్ సెల్లర్కి. మనకు బై మనం చేసామనుకోండి, ఇమీడియట్గా మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళిన మనకేం రాదు. 10,850 దాటిన తర్వాత మాత్రమే మనకి బయ్యరు, మనకి సెల్లర్ మనకి ఏదైనా మనీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి, 10,850 ప్లస్ 98. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ రెండు కలిపితే 10,948 ఈజ్ ద బ్రేక్ పాయింట్. బ్రేక్ ఈవెన్ బిఈపి తీసుకుంటే బిఈపి ఈజ్ ఈక్వల్ 10,850 ప్లస్ 98 ఈజ్ ఈక్వల్ 10,948. ఓకే, అంటే 10,948 కంటే పైకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్లో ఉంటాము, లేకుంటే ఆ ప్రీమియం జీరో అయిపోతుంది కాబట్టి మనకు ఆ ట్రేడ్ లాస్తో క్లోజ్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ ఈ టైం వాల్యూ ఉంది, టైం వాల్యూ ఊరికనే ఇస్తున్నాం ఊరికనే ఇస్తున్నాం అంటే ఇది ఎప్పుడు వరకు అంటే ఎక్స్పైరీ వరకు ఉంచితే. ఈరోజు 98 రూపీస్ ప్రీమియం పే చేసాం. ఓకే, సో 98 రూపీస్ ప్రీమియం పే చేస్తే దీనికి ఇంక ఇంట్రెన్సిక్ వాల్యూ ఏం లేదు కదా, ఎక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కడ ఉంది, అప్లికేషన్ లేదు కదా. అంటే ఇక్కడ నో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఐవి ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ టీవీ టైం వాల్యూ ఈజ్ ఈక్వల్ 98 - 0 - 98 డివైడెడ్ బై 4 డేస్ ఈజ్ ఈక్వల్ 24.5 పర్ డే టైం వాల్యూ రైట్. అయితే రేపు ఒకవేళ ప్రైస్ ఇది 10,850 దగ్గరే ఉండిపోయింది అనుకుందాం, మండే ఈ టైం వాల్యూ 98 కదా జీరో అయిపోతుందంటే మండేకి మొత్తం జీరో అయిపోదు. అప్పుడు ప్రీమియం ఏమవుతుంది, ఈ 98లో ఈ 24 తీసేస్తే 74 ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది అనుకుందాం, ఒక 20 పాయింట్స్ పైకి వెళ్ళింది మండే, 20 పాయింట్స్ పైకి వెళ్తే అక్కడ యాక్చువల్గా 20 పాయింట్స్ మీద మనకు ప్రాఫిట్ రావాలి. 20 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకుందాం, ఇప్పుడు ఒక 10,820 నుండి 20 పాయింట్స్ పైకి వెళ్ళింది కదా, అంటే 10,850 దగ్గరికి వెళ్ళినట్లే. ఒక 21 పాయింట్స్ వెళ్తే 10,850 వెళ్ళిపోతుంది కదా. సపోజ్ ఒక 21 పాయింట్స్ వెళ్ళింది అనుకుందాం, ఫస్ట్ డే అదేమి జీరో అయిపోదు. అప్పుడు ఏమవుతుంది, ప్రీమియం యాక్చువల్గా అయితే కొద్దిగా పెరగాలి. 20 పాయింట్స్ అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ ప్రీమియం 10 పాయింట్స్ పెరగాలి. అంటే ఈ 98 ఉన్న ప్రీమియం కాస్త 180 అవుతుంది, 108. అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవాలనుకోండి, ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎక్స్పైరీ వరకు ఉండాల్సిన ఏం లేదు. ఇంట్రాడేలో చాలామంది చేస్తుంటారు చూడండి, ఇప్పుడు 98 ప్రీమియం పే చేశారు, నిఫ్టీ ఒక 10 పాయింట్లు పెరిగింది అనుకోండి, ప్రీమియం ఒక 5 రూపాయలు పెరిగిపోతుంది వెంటనే. మనం ఎంతసేపు ఎక్స్పైరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్పైరీ గురించి అని కాదండి, ఇప్పుడు 10,829లో మీరు
కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, 98 రూపీస్ ప్రీమియం పే చేశారు. వెంటనే అది ఒక 10 పాయింట్లు పెరిగింది. అంటే ఇక్కడ చూసుకోండి, 10,829 సిఎంపి, స్ట్రైక్ ప్రైస్ 10,850, కానీ యాక్చువల్గా ఎంత పెరిగింది, 10 పాయింట్లే పెరిగింది. అంటే 10,829 నుండి 10,839కి వెళ్ళింది, స్ట్రైక్ ప్రైస్ వరకు ఇంకా వెళ్ళలేదు. కానీ ప్రీమియం ఏమవుతుంది, 98 నుండి 103కి వెళ్తుంది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగిందంటే ఆప్షన్స్లో 5 పాయింట్లు పెరుగుతుంది. పెరిగి అప్పుడు ఏమవుతుంది అంటే 103 అవుతుంది ప్రీమియం, కొద్దిగా ప్రీమియం అక్కడ పెరుగుతుంది. వెంటనే ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ ఒక 50 పాయింట్స్ పెరిగింది, ఎంత పెరిగింది, 50 పాయింట్స్ పెరిగింది, 10,829 ప్లస్ 50 పాయింట్స్ పెరిగింది ఈజ్ ఈక్వల్ 10,879 కదా, 879కి వెళ్ళింది. సో ఈ 10,829 ఉన్నప్పుడు ఈ 10,850 అనేది ఏంటిది, ఓటీఎం కదా. ఇప్పటికీ మీరు ఆ కాంట్రాక్ట్లోనే ఉన్నారు, 10,850 కాంట్రాక్ట్లోనే ఉన్నారు, కానీ ప్రైస్ ఏమైంది, 10,879కి వెళ్ళింది. ఈ ఓటీఎం కాస్త ఇప్పుడు ఏమైంది, ఐటీఎం అయ్యింది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సిఎంపి 10,829, ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది 850లో ఎంటర్ అయ్యాం. 850లో ఎంటర్ అయినప్పుడు చూడండి, మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నా. ఓల్డ్ ప్రైస్ 10,850 కాంట్రాక్ట్. ఇక్కడ కూడా కాంట్రాక్టు 10,850 కాకపోతే 10,829 ఉన్నప్పుడు ఈ 10,850 ఏంటది, ఓటీఎం. ఎందుకంటే ఇమీడియట్ ఆబ్లిగేషన్ లేదు సెల్లర్కి. 10,829 నుండి 10,850కి వెళ్ళినప్పుడు మాత్రమే తనకు ఆబ్లిగేషన్ ఉంది. ఇప్పుడు వెంటనే కాంట్రాక్ట్ క్లోజ్ అయినా నార్మల్గా ఏమి ఇవ్వక్కర్లా, అందువల్ల ఇది ఓటీఎం. కానీ ఇదేమైంది, ఇప్పుడు 10,879 ఉంది, కాంట్రాక్ట్ మాత్రం 10,850 అంటే ఇప్పుడు ఎగ్జిట్ అయితే ఈ 29, ఇప్పుడు 850 మీద 29 ఎక్స్ట్రా ఉంది కదా మార్కెట్ ప్రైస్, అంటే ఇప్పుడు తను 29 ఆబ్లిగేషన్లో ఉన్నాడు. అంటే ఓటీఎం కాస్త మార్కెట్ ఎప్పుడైతే మనకు ఫేవరబుల్గా వెళ్ళిందో ఐటీఎం అయ్యిందనమాట. ఎంతమని అంటే మీరు వెంటనే ఆబ్లిగేషన్లోకి వచ్చేసారు, సెల్లర్ మీకు ఆబ్లిగేట్ అయిపోయాడు. ఓకే, సో ప్రైస్ మనం ఓకే అవుట్ ద మనీ సింపుల్ అండి. 10,850 కాంట్రాక్ట్ మనం బై చేసాము, ఒక 100 పాయింట్లు పెరిగిపోయింది, 50 పాయింట్లు పెరిగింది, 10,879కి వెళ్ళింది, అంటే ఇమీడియట్ ఆబ్లిగేషన్లోకి వచ్చేసాడు. ఇంకొక 50 పాయింట్లు పెరిగింది, 10,929కి వెళ్ళిపోయింది, కానీ మన కాంట్రాక్ట్ మాత్రం ఎంత, 10,850 కాంట్రాక్ట్, అంటే 79 పాయింట్స్ అతను మనకు అప్లికేటెడే. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ ప్రీమియం మనకు మళ్ళీ టైం వాల్యూ మనకి తను పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది అయితే 10,850 దాటితేనే మనకు పే చేయాలి, లేకపోతే పే చేయక్కర్లేదు అన్నావు కదా అని. ఇప్పుడు 10,829 ఉంటుండగా 10,850 కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అయ్యాం, ఆబ్లిగేషన్ లేదన్నాం కదా అని వెంటనే మనం ట్రేడ్ క్లోజ్ చేస్తే మీకు పైసా ఇవ్వని పొమ్మని అనడానికి లేదు, టైం వాల్యూ ఉంది కదా. ఇప్పుడు నేను 10,829 కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, 10,829 ఉన్నప్పుడు 10,850 కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, మార్కెట్ 10 పాయింట్లు పెరిగింది, అంటే ఎంత అయింది, 10,839కి వెళ్ళింది, అంటే ఇంక 850 దాటలేదు. కానీ నేను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎగ్జిట్ అయిపోతే 10 పాయింట్లు పెరిగింది కదా నిఫ్టీ, ఇక్కడ ఒక 5 పాయింట్లు ప్రీమియం పెరుగుతుంది, అంటే అప్పుడు ఎంత అవుతుంది, 98 కాస్త 103 అవుతుంది,
అంటే నాకు 5 పాయింట్స్ ప్రాఫిట్లే. అలాగా ఎవ్రీ సెకండ్ మార్కెట్ మీకు ఫేవరబుల్గా వెళ్తుంది అనుకోండి, వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైం నిఫ్టీ అక్కడ ఒక పాయింట్ పెరిగిందంటే హాఫ్ పాయింట్, ఏటీఎంలో, ఏటీఎం గురించి మాట్లాడుతున్నాం, ఏటీఎంలో హాఫ్ పాయింట్ పెరిగినట్లే. అంటే నిఫ్టీ 2 పాయింట్లు పెరిగితే మీ ప్రీమియం 1 పాయింట్ పెరుగుతుంది, నిఫ్టీ 4 పాయింట్లు పెరిగితే మీ ప్రీమియం 2 పాయింట్లు పెరుగుతుంది, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగితే మీ ప్రీమియం 10 పాయింట్లు పెరుగుతుంది, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే మీ ప్రీమియం 50 పాయింట్లు పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అంతేగాని ఎక్స్పైరీ ఎక్స్పైరీ అంటున్నాం కదా అని ఎక్స్పైరీ వరకు ఉండాలనే లేదు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఇప్పుడు కాంట్రాక్ట్లో బై చేశాను 8.29 దగ్గర ఉన్నప్పుడు, ఒక 50 పాయింట్లు వచ్చింది, 50 పాయింట్లు పెరగడం వల్ల నాకు 25 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అంటే దాని అర్థం ఏంటి, ముందు బై చేసిన పొజిషన్ సెల్ చేస్తాను, ఇంకోటెవడో వచ్చి బై చేశాడు, అప్పుడు వాడు ఎందుకు బై చేశాడు, నేను సెల్ చేశాను అప్పుడు. అంటే యాక్చువల్గా 98లో కొన్న కాంట్రాక్ట్ని ఒక నిఫ్టీ ఒక 20 పాయింట్లు పెరిగింది అనుకుందాం, ప్రీమియం వాల్యూ 10 రూపాయలు పెరిగింది, అంటే 108 వెళ్ళింది, ఆ 108కి నేను సెల్ చేశాను, ఇంకోటెవడో 108కి బై చేసుకున్నాడు అనమాట. ఇలాగ చేతులు మారుతూ 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 ఫైనల్ డేలో ఎవడు లాక్ అయిపోతాడు లాక్ అయిపోతాడు. ఈలోపు మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇది ఒకటోది. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు వీలైనంత వరకు వీడియోస్ని చూసుకోండి సో దట్ యు విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆప్షన్స్ చైన్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఉన్నాయి. అందరికీ తెలియవని కాదు కానీ చాలామందికి తెలియదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు మనం చార్ట్ మీద డ్రా చేసే వాళ్ళని చూడండి, ఆ చార్ట్ మీద డ్రా చేసినా చేయకపోయినా ఆప్షన్స్ చైన్లోనే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు కనిపిస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కాల్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ పుట్స్ కదా. ఇక్కడ ఓఐఎన్ ఉంది, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ టైంలో బై ఆర్ సెల్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఓపెన్లో ఉన్నాయో చూపిస్తుంది అనమాట. అంటే బై కావచ్చు సెల్ కావచ్చు, మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్లు అనమాట. అంటే ఓపెన్లో ఉన్నాయి, అంటే నేను సపోజ్ ఈరోజు ఒక 10 కాంట్రాక్ట్లు బై చేశాను, ఓకే, మధ్యాహ్నం కల్లా ఒక 5 కాంట్రాక్ట్లు క్లోజ్ చేశాను, అంటే ఇంకా నాకు 5 ఉన్నాయి, ఆ 5 ఓపెన్ ఇంట్రెస్ట్ కింద ఉంటాయి. అలాగ మొత్తం ఓవరాల్గా ఆ టెర్మినల్లో ఎంతమంది పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయో దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఓకే, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే బైలా సెల్లో తెలియదు, మళ్ళీ బైలు ఎక్కువ ఉన్నాయా సెల్లు ఎక్కువ ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు. మొత్తం మీద ఈధర్ బై ఆర్ సెల్, మొత్తం మీద అన్ని కలిపి, ఈధర్ కాదు కలిపి, బైస్ అండ్ సెల్స్ కలిపి మొత్తం మీద ఎన్ని అయితే కాంట్రాక్ట్లు ఉన్నాయో అన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఓకే, అది ఇక్కడ మనకు కనిపిస్తుంది, ప్రతి కాంట్రాక్ట్కి ఎదురుగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో లెఫ్ట్ సైడ్ అన్నీ కాల్స్, రైట్ సైడ్ అన్నీ పుట్స్, వీటిలో హయ్యెస్ట్ నెంబర్ ఏంటి, మీకు ఎప్పుడు కూడా దగ్గరలో కాంట్రాక్టుల్లో ఎక్కువ మంది ఉంటారు ట్రేడర్స్, అంటే కరెంట్ ప్రైస్కి కొద్దిగా దగ్గరలో అటు ఇటులో ఎక్కువ మంది ఉంటారు. లాంగ్ ఉన్న వాటికి పెద్దగా చూడండి, ఇక్కడ 75, అంటే ఓన్లీ 75, అంటే ఒక్క కాంట్రాక్టే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కొద్ది కాంట్రాక్ట్, ఇక్కడ ఒక్క కాంట్రాక్ట్ ఉంది, ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఫార్ అనమాట, చాలా దూరంలో ఉంది. కానీ దగ్గరలోకి వచ్చేసరికి మీకు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ పెద్ద నెంబర్ ఏదుందో చూసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 45,96,075 ఉంది చూడండి, ఇది ఇదేనా హయ్యెస్ట్ నెంబరు, ఇది 14 లక్షలు, ఇది 19 లక్షలు, ఇది 27 లక్షలు, ఇది 26 లక్షలు, ఇది 19 లక్షలు, ఇది 27 లక్షలు, ఇలా ఉన్నాయి. హయ్యెస్ట్ నెంబర్ ఏంటిది, 45,96,075. దీనికి ఎదురుగా ఏముందో చూసుకోవాలి, 11,000 ఉందండి. ఓకే, ఈ 11,000 ఏదైతే ఉందో, అలాగే పుట్లో కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏముందో పెద్ద నెంబరు, వీటిని చూసుకుంటే ఇది 23,95,000, ఇది 25 లక్షలు ఉంది. ఇది దీనికి ఎదురుగా మన నెంబర్ చూసుకోండి, ఇది 10,500. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రైస్లో 10,829 ప్రైస్లో 10,500 అనేది సపోర్టు, 11,000 అనేది రెసిస్టెన్స్ అన్నమాట. ఎలాగూ
ఈ 11,000 కాంట్రాక్ట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ ట్రేడ్స్ ఉన్నాయి, ఓపెన్ లో ఉన్నాయి. అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ దట్ ప్రైస్, ఆ ఏరియా మీద ఫోకస్ లో ఉన్నారు ఎక్కువ మంది. ఎక్కువ మంది అంటే ఎక్కువగా చెప్ప, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ ఏరియాలో ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయంటే మాక్సిమం ఇక్కడ సెల్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. ప్రైస్ అక్కడికి వస్తే ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు. అందువల్ల ఈ కాల్స్ లో ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉందో అది రెసిస్టెన్స్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. పుట్స్ లో హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 25.79 ఒకటి ఉంటే 25.85 ఉంది, అంటే 25.85కి ఎదురుగా ఉన్న ప్రైస్ ఇది సపోర్ట్ అన్నమాట, ఇది రెసిస్టెన్స్. సెకండ్ హయ్యెస్ట్ ఏదైతే దాన్ని సెకండ్ కింద సెమీ కింద తీసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ హయ్యెస్ట్ ఏముంది, 45 తర్వాత 27.70, అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు, అంటే 11,500 దగ్గర మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు. అంటే 11,500 ని సెల్లింగ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ బై చేస్తే ఎగ్జిట్ టార్గెట్ అక్కడ పెట్టుకోవచ్చు, ఒకవేళ మళ్ళీ సెల్ ఎంట్రీ తీసుకోవడానికి కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. అది రెసిస్టెన్స్, మన సపోర్ట్ రెసిస్టెన్స్ చార్ట్లు చూసినప్పుడు ఏమనుకున్నాం, ఇక్కడ బై చేస్తే ఇది రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కొద్దిగా ముందు ఎగ్జిట్ అయిపోదాం అనుకునే వాళ్ళం కదా. ఇది ఒకటైతే రెసిస్టెన్స్ దగ్గర ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే సెల్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళం కదా. అంటే బై ఉన్నదాన్ని ఎగ్జిట్ చేయొచ్చు, కొత్తగా సెల్ పొజిషన్ తీసుకోవచ్చు ఇక్కడ అంతే. సో ఆప్షన్ చైన్ లోనే ఇన్బిల్ట్ గా మీకు ఓవరాల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుస్తాయి. అంటే ట్రేడర్స్ ఎక్కువగా ఏ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది మనకు తెలిసిపోతుంటుంది. సో దోస్ ఆర్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్. సో ఈ ఆప్షన్ చైన్ బట్టే మనం బేస్ చేసుకుని కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక అడ్వాంటేజ్ అన్నమాట ఆప్షన్ చైన్ లో ఉన్నది. అలాగే ఇంకొకటి రిస్క్ ప్రొఫైల్ అని మొన్న అనుకున్నాం, అంటే రిస్క్ ప్రొఫైల్ ను బట్టి కాంట్రాక్ట్ మార్చుకోవచ్చు అని. ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్, ఓకే 11,177, అంటే ఇప్పుడు 11,150 అనుకుందాం మన టార్గెట్, ఓకే. అంటే ఇంతవరకు ప్రైస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని మనకు అనిపించింది. వినిపించినప్పుడు ఇక్కడే బై చేసాం లేదంటే ఇక్కడ బై చేసాం అనుకుందాం, ఇక్కడ బై చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ప్రీమియం ఎట్ ద మనీలో బై చేస్తే ఒకవేళ 800 కాంట్రాక్ట్ తీసుకుంటే 125 పే చేయాలి, 850 కాంట్రాక్ట్ తీసుకుంటే 98 పే చేయాలి. చూడండి మీకు 50% అనేది పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ ఇక్కడ చూడండి 800కి 850కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 50 కదా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 27 ఉంది, అంతే 50% అందుకే దానికి అంటాను అనమాట అది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ మన దగ్గర ఎక్కువ మనీ లేదు, ఎందుకంటే ఇక్కడ ఒకవేళ 850 కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వాలన్నా 100 × 75 7,500 ఉండాలి. సపోజ్ ఒక 40 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాను అనుకున్నాను అనుకుందాం. 40 పాయింట్లు అంటే ఆప్షన్స్ లో 20 పాయింట్స్ స్టాప్ లాస్, 20 × 17 75 అంటే 1500 రిస్క్. అంత రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అనుకుందాం. అప్పుడు ఈ అబో అవుట్ ద మనీ కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు. సపోజ్ 10,900 కాంట్రాక్ట్ లో ఎంత ఉంది ప్రీమియం, 75 ఉంది, 100 కంటే తక్కువ ఉంది 10,950 కాంట్రాక్ట్. అప్పుడు నేనేం చేస్తాను, 75 ప్రీమియం పే చేసి 10,900 కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాను. అప్పుడు 75 × 75 అప్రాక్సిమేట్గా 5,000 ప్రీమియం పే చేయాలి. ముందైతే 75 పే చేయాలి, ఇప్పుడు 5,900 ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. రిస్క్ కూడా అప్పుడు ఇది రేపు మీకు ఈ డెల్టా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్లో, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రీమియం అనేది ఆ రిస్క్ కూడాను 40 పాయింట్స్ నిఫ్టీ పై ఒకవేళ కిందకి పడింది అనుకోండి, నార్మల్గా అయితే 50% అనుకుంటున్నాం, కానీ అక్కడికి వచ్చేసరికి 50% ఉండదు, 30-35% ఉంటుంది. అంటే 40 పాయింట్లు స్టాప్ లాస్ అనుకుంటే ఒరిజినల్గా 12 పాయింట్సే నాకు స్టాప్ లాస్ ఉంటుంది, 20 కాదు. అంటే అప్పుడు ఏమవుతుందంటే నిఫ్టీ 40 పాయింట్లు కిందకి పడితే ప్రీమియం 12 పాయింట్సే మైనస్ అవుతుంది. ఎద్ద మనీలో అప్రాక్సిమేట్గా 50% ఉంటుంది,
అంటే నిఫ్టీ ప్రైస్ 50 పాయింట్లు పడితే, ఒక 40 పాయింట్లు అనుకో, 40 పాయింట్లు పడితే 50% అంటే మన ప్రీమియం 20 పాయింట్స్ మెల్ట్ అయిపోతుంది. అదే కానీ ఇంకా అవుట్ ది మనీలో తీసుకున్నాం అనుకోండి, ఇంకా అవుట్ ద మనీలో తీసుకుంటే 40 కి 30 20 ఏం పడదు, ఒక 12 పాయింట్స్ మైనస్ అవుతుంది. సో ఈ విధంగా ఎడిషనల్గా అంటే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, లేదంటే ఎక్కువ ప్రీమియం నేను పే చేయను అనుకున్న వ్యక్తి అవుట్ ద మనీ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతారు ఓటీఎంలో. ఇంకా చెప్పాలంటే 11,000 కాంట్రాక్ట్లో ఎంత ఉంది ప్రీమియం? 41 రూపాయే. ఇక్కడ 7,800 కాంట్రాక్ట్లో 125 ఉంది, 10,850 కాంట్రాక్ట్లో 98 ఉంది, 11,000 కాంట్రాక్ట్లో ఓన్లీ 19 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 11,000 కదా, ఎస్ 11,000 అయితే 19 రూపీసే, సారీ 11,000 అయితే 41 రూపీస్, 11,100 అనుకుంటే 19 రూపీసే. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ముందు సెషన్లో కూడా డిస్కస్ చేసాం, ఒకవేళ నాకు 11,150 వెళ్తుందని నాకు నమ్మకం ఉంది, నేను ఇప్పుడు 11,000 కాంట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, 11,000 కాంట్రాక్ట్ తీసుకుంటే ప్రీమియం ఎంత? 41 రూపీస్. సో 41 రూపీస్ పే చేస్తే ప్రీమియం, నా దగ్గర ఎక్కువ మనీ లేనప్పుడు, అది ఒకవేళ 11,150 వెళ్ళింది అనుకోండి, నాకు 10 పాయింట్లు ప్రాఫిట్ వచ్చినట్లు. నేను పే చేసింది ఎంత? 40 రూపీస్, నాకు వచ్చింది 50 రూపీస్, అంటే 10 రూపీస్ ప్రాఫిట్ కదా. 40లో 10 రూపీస్ అంటే 25% ప్రాఫిట్. అంటే ఎక్కువ మనీ లేని వాళ్ళు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడానికి, అలాగే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓటీఎం కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ కూడా మళ్ళీ చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రోజుల్లో ప్రీమియం మెల్ట్ అవుతుంది, ఈ అమౌంట్ ఎన్ని రోజుల్లో మెల్ట్ అయిపోతుంది కూడా చూసుకోవాలి. ఇక్కడ ఓటీఎంలోకి వెళ్తున్న కొద్దీ ప్రీమియము డైలీ డికే తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 10,800 కాంట్రాక్ట్, 850 కాంట్రాక్ట్లో ఓన్లీ టైం వాల్యూయే 98 రూపీస్ ఉంది, కానీ 11,000 కాంట్రాక్ట్లో 41 ఉంది, అది టైం వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు, 41. అంటే 4 రోజుల్లో రోజుకి 10 పాయింట్లే పడుతుంది డికే, రోజుకి 10 పాయింట్లు ఉంటుంది. ఈ లోపు కానీ ఈ ప్రైస్ ఒకవేళ టార్గెట్ రీచ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ విల్ బి ఇన్ ప్రాఫిట్స్. అందువల్ల ఆప్షన్స్ని కంప్లీట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఆ టైంలో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడుంది, ఏ స్ట్రైక్ ప్రైస్లో నేను ఎంటర్ అవ్వాలి, ఏ స్ట్రైక్ ప్రైస్లో టైం వాల్యూ తక్కువ ఉంది చూసుకొని, అక్కడ ప్రాబబిలిటీ కూడా మనం టార్గెట్ చూసుకోవాలి, ఈ టార్గెట్ ఎన్ని రోజుల్లో రీచ్ అవ్వడానికి టైం అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తుందని నాకు నమ్మకం ఉంది, కరెక్టే, కానీ ఇప్పుడు 4 డేస్ లోపు ఇక్కడికి వెళ్తేనే నాకు ప్రాఫిట్, ఎందుకంటే ఈ మంత్ కాంట్రాక్ట్ ఈ నెల 29తో క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయిన తర్వాత ఎంత పైకి వెళ్ళినా మనకు ఏం లాభం ఉండదు. అందువల్ల ఇప్పుడు నాకు ఇది ఎంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, 4 డేస్లో ఇవి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా. సాధారణంగా అందుకనే ఈ కాంట్రాక్ట్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ బిగినింగ్లో చాలా ఫాస్ట్గా ఉంటాయి. 30 డేస్ టైం ఉంది కదా, 30 డేస్ టైం ఉంది కాబట్టి హ్యాపీగా, అప్పుడు టైం డికే కూడా తక్కువ ఉంటుంది. ఎక్స్పైరీ దగ్గరికి వస్తున్న కొద్దీ ప్రీమియం వాల్యూ డిక్రీజ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా డిక్రీజ్ అవుతుంటుంది, స్టార్టింగ్లో అంత ఉండదు. ఉదాహరణకి ఇక్కడే మీరు చూపిస్తాను, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 10,850 కాంట్రాక్ట్ 98 రూపీస్ ఉంది కదా, 4 డేస్, ఇది కంప్లీట్ ఇంట్రెన్సిక్ వాల్యూ కాదు, టైం వాల్యూనే, అంటే 98 పాయింట్స్ ఉందంటే రోజుకి 24 పాయింట్లు డికే అవుతుంది కదా. అదే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ఒకసారి చూద్దాం, 10,850 26 సెప్టెంబర్, ఇప్పుడు 10,850 232 ఉంది ప్రీమియం, అంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లోకి కానీ ఇప్పుడు ఎంటర్ అవ్వాలంటే 232 రూపీస్ పే చేయాలి. అంటే ఇది ఎవరు పే చేస్తారు? 10,850 ప్లస్ 32 అంటే 10,880 ప్లస్ 200 అంటే 11,850 ప్లస్ 30 కదా 880, 11,080కి వెళ్తుందని నమ్మకం ఉన్న వ్యక్తి
11,080కి వెళ్తుంది అనుకునే వ్యక్తి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ లో తీసుకుంటాడు. ఇక్కడ సపోజ్ ఇది నా టార్గెట్, ఇదేదో అనుకుందాం, ఈ లెవెల్ అనుకుందాం, 11,900 వరకు ఉంది, 1 మంత్ టైం ఉంది, ప్రాబిలిటీ ఉంది. ఇక్కడ నాకు ఎంతవరకు 11,080కి వెళ్తే చాలు నాకు, నేను బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తాను. ఇక్కడికి వస్తే చాలు, నేను బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తాను, చాలా టైం ఉంది. అందుకని ఏం చేస్తారంటే 230 రూపీస్ అయినా పే చేసేస్తారు. వై? ఎందుకంటే ఇప్పుడున్న ట్రేడింగ్ డేస్ ఓన్లీ 4, కానీ నెక్స్ట్ మంత్కి తీసుకుంటే అవి 22 ప్లస్ ఇవి 4, 26 వర్కింగ్ డేస్ ఉన్నాయి కదా. 232 / 26 పెర్ డే డిక్రీస్ 8 పాయింట్స్ ఆర్ 9 పాయింట్స్. అంటే ఈ మంత్ కాంట్రాక్ట్ లో రోజుకి 24 పాయింట్లు మెల్ట్ అయితే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్కి 9 పాయింట్స్ పెర్ డే మెల్ట్ అవుతుంది. రేపు ఈ మంత్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఎక్స్పైర్ అయిపోతే 29 ఎక్స్పైర్ అయిపోతుంది కదా కాంట్రాక్టు, 30వ తేదీకి తీసుకుంటే ఈ 4 రోజులు కూడా తగ్గుతుంది కదా, అప్పుడు ప్రీమియం మించుమించుగా 200 ఉంటుంది. 22 వర్కింగ్ డేస్కి 200 ప్రీమియం, 10 లోపే ఉంటుంది కదా పెర్ డే డికే. హ్యాపీగా బై చేసుకోవచ్చు, అప్పుడు సెల్ చేసిన వాడికి రిస్క్ ఎక్కువ. ఈ నెల రోజుల్లో ఏమైనా జరగచ్చు, మార్కెట్ ఏమైపోయినా 200 ప్రీమియం పే చేసేసి మీరు గుండెల మీద చేతులు పెట్టుకుని పడుకోవచ్చు. అందువల్ల ఏ టైంలో ఎంటర్ అవ్వాలి అనేది కూడా ఇంపార్టెంటే, వీటిలన్నింటికి కూడా టైం వాల్యూ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్. అందువల్లే ప్రీమియం ఎంత పే చేస్తానో, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, టైం వాల్యూ ఎంత ఉంది, ఇవి చూసుకోవాలి. టైం వాల్యూని డివైడెడ్ బై ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉన్నాయో, ఇంకా ఎక్స్పైరీకి ఉన్నాయో చూసుకొని డివైడెడ్ బై చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడే నేను ఈ ట్రేడ్ ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలనుకోండి, అంటే ఇక్కడ టైం డికే తక్కువ ఉంది కాబట్టి ఈ కాంట్రాక్ట్లోకి ఇప్పుడే ఎంటర్ అవ్వాలనుకుంటే నార్మల్గా ఈ మంత్ కాంట్రాక్ట్కి 98 ఉంటే సరిపోతుంది, కానీ ఇప్పుడు 232 పే చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రీమియం పే చేసిన దానికి అనుగుణంగా పెరుగుదల తరుగుదల ఉంటుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ టైం డికే మాత్రం అక్కడ సేఫ్ అనమాట. అంటే 230 అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా అయితే 100 × 75 7,500 ఉంటే సరిపోయే దగ్గర అక్కడ ఒక 18,000 ఉండాలి. ప్రీమియం నా దగ్గర ఉందనుకోండి, ప్రీమియం పే చేయడం డబ్బులు ఉంటే నేను ఈ మంత్ కాంట్రాక్ట్లో కాకుండా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాను. అందువల్ల ఏంటంటే టైం వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఇవన్నీ ఎంత బాగా అర్థం చేసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అవేనండి, కానీ ఆప్షన్స్లోకి వచ్చేసరికి ప్రీమియం మీద గేమ్ అంతా నడుస్తుంది. బెట్టింగ్ అనుకున్నాం కదా, ఇక్కడంతా బెట్టింగ్ మీద నడుస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ ప్రీమియం ఏ విధంగా మారుతుంది, దీన్ని ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ వీడియో అగైన్ అండ్ రైట్ నోట్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ వేసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీకు ఎక్సెల్లో ఇక్కడ వేసి చూపించానో, మీరు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ తీసుకొని దాని తాలూకా ఆ క్యాలిక్యులేషన్స్ వేయండి. రేపు మీకు పేరు పేరున నేను హోంవర్క్ ఇవ్వను, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ తీసుకోండి, ఒకరు నిఫ్టీ, ఇంకొకరు బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఎస్బీఐ కానీ ఎనీ చార్ట్, ఏదో ఒక చార్ట్ తీసుకోండి, ఎస్బీఆర్ ఎనీథింగ్. సపోజ్ మీకు ఎస్బీఐ అని కొట్టండి, కోడ్ ఎస్బీఐ అనేది ఇక్కడ కొట్టి ఎంటర్ కొట్టారనుకోండి, మీకు దానికి సంబంధించిన డేటా వచ్చేస్తుంది. 271 ఇస్ ద రైట్ ప్రైస్, ఇక్కడ కాంట్రాక్ట్ ఎంత ఉంది, 270 ఉంది, 270 / 275 రెండు ఉన్నాయి. సో దగ్గరలో ఉన్నది 270 కాబట్టి 270 కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం జనరల్గా. ఓకే, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ తీసుకోండి, ఈ ఏదైతే ఈ చార్ట్ ఉందో దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఒకటి పోస్ట్ చేయండి, ఆప్షన్ చేయండి. రెండోది కరెంట్ ప్రైస్కి దగ్గరలో ఇందమనీ తీసుకోండి, దగ్గరలో ఉన్న ఇందమనీ తీసుకొని ప్రీమియము, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, టైం వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని రేపు అప్లోడ్ చేయాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ తీసుకోండి, ఈ ఆగస్ట్ కాంట్రాక్టే తీసుకోండి, ఆగస్ట్ 29 కాంట్రాక్ట్ తీసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ని ముందు ఆప్షన్ చేయని ఇలాగ యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అంటే మొత్తం ఏం అక్కర్లే నాకు, ఇలా జస్ట్ మీకు ఇగో ఈ స్టాక్ ప్రైసు, ఇలాగే ఈ చైన్ ఏదైతే ఉందో అది నాకు కనిపిస్తే చాలు, మొత్తం అంత రావట్లేదని టెన్షన్ ఏం అవ్వక్కర్లేదు. ఇలా ఒక స్క్రీన్ షాట్ రావాలి, అండ్
ఈ కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉన్న ఇందమనీ కాంట్రాక్ట్ తీసుకొని ప్రీమియం స్ట్రైక్ ప్రైస్ ఎంత, కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి ఎంత ఉంది, స్ట్రైక్ ప్రైస్ అది ఎంత, ప్రీమియం ఎంత, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, టైం వాల్యూ ఎంత, దాన్ని మీరు ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పెడతారా, నేను ఇందానికి వేసినట్లు పెయింట్లోనే వేస్తారా, ఎక్సెల్లో వేస్తారా, మీ ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్లో తీసుకోండి. అది కూడా ఇంకా ఒకటి కాదండి, రెండు తీసుకోండి. ఇప్పుడు ఇది 271 ఉంది కదా, అంటే 270 కాంట్రాక్టు ఇందమనీ అవుతుంది, 265 కూడా ఇందమనీ అవుతుంది. ఓకే, అలాగ ప్రతి దానికి దగ్గరలో ఉన్న రెండు ఇందమనీ కాంట్రాక్టులు తీసుకొని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, టైం వాల్యూ ఎంత అనేది చెయ్యాలి. దాంతోపాటు ఇంకొక వర్క్ కూడా ఇస్తాను, కాల్స్ లో హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, సెల్స్ లో హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అనేది నాకు చూపించాలి. ఇక్కడ కాల్స్ లో తీసుకుంటే చూడండి, ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఎక్కడో 51 చూసుకోండి నెంబర్ జాత. ఇక్కడ 45 ముందు హయ్యెస్ట్ అనుకోండి, ఇక్కడ 40 కంటే ఇక్కడ 51 హయ్యెస్ట్ ఉంది, అంటే 320 అనమాట, ఇది రెసిస్టెన్స్ ఇది. అలాగే ఇటువైపు పుట్స్ లో చూసుకుంటే 74 ఇక్కడ ఎక్కడో హయ్యెస్ట్ ఉంది, 74,67,000, 260 సపోర్ట్ అనమాట. సో ఆ చార్ట్ ఏదైతే తీసుకుంటున్నారో, చార్ట్ స్క్రీన్ షాట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ రెండు ఐటీఎంఎల్ తీసుకొని ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూలు నాకు పంపించాలి. దిస్ ఈజ్ ద హోంవర్క్. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, అవసరమైతే ఇంకొకసారి చూడండి. దీని మీద ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత మంచిది. ఈ ఆప్షన్స్ని అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్తో కలిపి ఎంత ఎఫెక్టివ్గా వాడదాం అనేది అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో చెప్తాను. కాబట్టి ఇవన్నీ మీకు అప్పుడు కరతలామాలకం అయిపోవాలి, అయిపోయినప్పుడు హ్యాపీగా గేమ్ ప్లే చేయగలరు. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.